కాంగ్రెస్ పార్టీ మరియు సిఎల్పి తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు సభ్యులు ఎమ్మెల్సీలు శ్రీ టి సంతోష్ కుమార్ మరియు శ్రీమతి ఆకుల లలిత ఇద్దరు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు. వాళ్లకు పార్టీ ఫిరాయించిన చట్టం ప్రకారంగా డిస్క్వాలిఫికేషన్ చేయమని పిటిషన్ ఇప్పుడే కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ గారికి ఈ లెటర్ పూర్వంగా ఇప్పుడే నేను హ్యాండ్ ఓవర్ చేసినాను. కానీ మేము డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇచ్చినాను, కానీ మాకు మాత్రం కౌన్సిల్ చైర్మన్ మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి మీద కానీ చట్టాలకు రక్షించే వాళ్లే ఇవాళ చట్టాలను డైరెక్ట్గా ఉల్లంఘిస్తున్నారు. నేను నిన్న ఢిల్లీలో ఉంటే కూడా చాలా మేధావులు నేషనల్ మీడియా అందరు కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇది ఏం ప్రజాస్వామ్యం ఉండద్దు అనుకుంటుందా కేసీఆర్ గారు? అపోజిషన్ పార్టీ ఉండద్దా? ఎందుకు బజార్లో మార్కెట్లో గొర్రెలకు బర్రెలకు కొన్నట్టు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కొనే ప్రయత్నం చేస్తున్నాడు? కోట్లాది రూపాయల ఆఫర్ అని ఉంది, ఇది నిజమా? మేము ఆశ్చర్యపోతున్నాం. భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇట్లా ఓపెన్ మార్కెటింగ్ ఆఫర్, ఇన్ని కోట్లు ఒక మినిస్ట్రీ, ఇన్ని కోట్లు ఒక ఎంపీ, ఇన్ని కోట్లు ఒక రినివల్, మళ్ళా మీకు ఎమ్మెల్సీ రినివల్ అని ఈ ఈ కోట్లాది రూపాయల ఈ చేసి నూతన తెలంగాణకు ఆ మర్యాద సంస్కృతులు అన్నీ ఖతం చేసి ఏదైనా అంటే పారాఫోర్ మన షెడ్యూల్ 10 అంటున్నారు. ఆ పారాఫోర్ షెడ్యూల్లో ఎక్కడ కూడా స్పీకర్ ఆర్ చైర్మన్కు మర్జర్ చేసే అధికారం లేదు. ఒక గ్రూప్ బయటికి వెళ్తే ఐడెంటిఫై చేసి కూర్చోతందుకు సీట్ అలాట్ చేయొచ్చు, కానీ పార్టీ టు పార్టీ మర్జర్ ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకే ఉంది పార్టీ టు పార్టీ చేసేది. ఆ పారాఫోర్ దాంట్లో వాళ్ళు చదువుతూనే లేరు మొత్తం కంప్లీట్గా, దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఒకటే వర్డ్ 2/3 మెజారిటీ ఉంటే మర్జర్ చేయొచ్చు అని చెప్పుకుంటా నాలుగురు సిఎల్పి మీటింగ్ అయిందని మాకు తెలియకుండా పిసిసిపై తెలియకుండా వాళ్ళు రాసుకున్నారు. ముఖ్యమంత్రి ఇంట్లో డ్రాఫ్ట్ తయారైపోయింది, ఇక్కడ కాగితాలు ఇచ్చేసారు. 2 గంటల లోపలనే ఆగాలి మేఘాలి మీద మా మెంబర్స్కు డిస్క్వాలిఫై కూడా చేసినారు. అంటే వాళ్ళకు సీట్ కార్డ్ మర్జర్ కూడా అయిపోయింది. మర్జర్ చేసే అధికారం స్పీకర్ చైర్మన్ భారతదేశంలో కానీ ఇవందో లోక్సభ రాజ్యసభ కూడా లేదు. మెంబర్స్ వెళ్ళిపోయి సపరేట్ సిట్టింగ్ కావాలన్నప్పుడు స్పీకర్ ఆర్ చైర్మన్ కెన్ టేక్ యాక్షన్, అంతవరకు ఉంది. కానీ మర్జర్ అనేది మన దగ్గర ప్రజారాజ్యం మర్జర్ అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెడితే దెన్ ఎలక్షన్ కమిషన్ అనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి అప్పుడు ఇచ్చినప్పుడే ప్రజారాజ్యంలో మన రాష్ట్రంలోనే ఎగ్జాంపుల్ మన ముందే ఉంది. అందుగురించి మళ్ళీ టెక్నికల్గా ఈ ఇద్దరు సభ్యులు పోయినారు, ఆకుల సంతో ఆకుల లలిత గారు. మరి విచిత్రం ఏమంటే ఆకుల లలిత 19 తారీఖు నాడు ఆమెనే దామోదర్ రెడ్డి మెంబర్ కాంగ్రెస్కు డిస్క్వాలిఫై చేయమని లెటర్ ఇచ్చి నాతో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేసింది, మీ సాక్షినే. అదే సాయంత్రం ముఖ్యమంత్రి పేషీలో పోయి సంతకం కూడా పెట్టేసింది. అంతే, ఇంత ఫాస్ట్ కొనుగోలు అవుతున్నది చూడండి. మార్నింగ్ 11:00 కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ కాన్ఫరెన్స్, ఈవినింగ్ ముఖ్యమంత్రి ఇంట్లో పార్టీ మార్చుడు, ఖండ్వక చేంజ్ చేసి. ఇంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారికి ప్రజలు మంచి సమయం ఇచ్చినారు, మెజారిటీ ఇచ్చినారు. దానివల్ల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు మాట్లాడమంటే చెప్పకుండా ఈ టీడీపీని పార్టీ నామరూపం లేకుండా చేస్తా, కాంగ్రెస్ పార్టీకి కౌన్సిల్లో స్టేటస్ తీసేసిండు, చాలా సంతోషం, తీసేయి, ఏం ఫరక్ పడుతుందా? కాంగ్రెస్ పార్టీ మాకు అధికారం ముఖ్యం కాదు, ప్రజాసేవ మాకు ముఖ్యం. ఇవాళ కూడా చెప్తున్నావు నువ్వు హ్యాపీ అయిపోతున్నావు తీసేసిన షబ్బీర్ అలీకి లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా.